బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నాడు సుధీర్ జబర్దస్త్ మాత్రమే కాకుండా డి శ్రీదేవ్ డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్గాను రాణిస్తున్నాడు ఇక ఇప్పటికే పలు చిత్రాలను నటించి వెండి తెరపై మెరిశాడు సుధీర్ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు సుధీర్ ఇక ఇటు వెండి తెర వైపు కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీస్ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు ఇప్పుడు సుధీర్ ప్రధాన పాత్రలో గాలోడి సినిమా తెరకెక్కుతుంది ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహించాడు పక్క మాస్ ఎంటర్టైనర్గా గాలోడి చిత్రం రూపొందుతుంది గహనా సిప్పి హీరోయిన్గా పరిచయం అవుతుండగా ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలిం ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లో సుధీర్ మాస్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇటీవల గాలోడు మూవీ టీజర్ని హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక అనాథ ఆశ్రమంలో విడుదల చేసింది చిత్ర యూనిట్ సాఫ్ట్వేర్ సుధీర్గా క్లాస్ రోలో నటించి మెప్పించాడు సుధీర్ గాలోడు టీజర్లో పక్కా మాస్ రోల్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు ఒక నిమిషం కన్నా తక్కువ నిడివి ఉన్న ఈ టీజర్లో మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టాడు అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడు అవుతాడు కానీ నేను రెండింటినీ నమ్ముకోను నన్ను నేను నమ్ముకుంటా అనే డైలాగ్తో ఈ సినిమాలో సుధీర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్ ఇది పక్క మాస్ మూవీ అని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పిన చిత్ర యూనిట్ స్పెషల్ విజువల్స్తో సినిమాపై ఆసక్తిని పెంచారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ సుధీర్ హీరోగా నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ సాఫ్ట్వేర్ సుధీర్ కమర్షియల్గాను మంచి విజయం సాధించింది ఆ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతోనే స్వీయ దర్శకత్వంలో గాలోడి సినిమాను నిర్మిస్తున్నాను టీజర్ విడుదలైన రోజు నుండి ఈ రోజు వరకు యూట్యూబ్లో ట్రెండింగ్లోనే ఉండడంతో మాకు సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్తో రూపొందించిన గాలోడు సినిమా ఖచ్చితంగా సుధీర్కి టర్నింగ్ పాయింట్ అవుతుంది రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది ఈ రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నామని అన్నారు దాట్స్ ద వీడియో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి